కంటిపాపలా కాపాడుకునే పిల్లలను చదువు కోసం స్కూల్కు పంపితే అక్కడ తోడేల రూపంలోని కామ పిశాచులు కాటిస్తున్నాయి తాజాగా విశాఖలో ఓ నేవీ అధికారి కూతురిపై స్కూల్ ప్యూన్తో పాటు నలుగురు గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన వెలుగుచూసింది పదో తరగతి విద్యార్థిని బెదిరించి ఇరవై రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు మృగాలు ఆడపిల్లల్ని చదువుకోవడానికి స్కూళ్లకు పంపాలన్నా భయపడాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నాయి విద్యా సంస్థల్లో వెలుగు చూసే వరుస అకృత్యాలు ఇప్పటికే పలు అమానుష ఘటనలు తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే విశాఖలో పదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన వెలుగు చూడడం కలకలం రేపింది ఓ నేవీ ఉద్యోగి కూతురుపై గ్యాంగ్ రేప్ జరిగింది పద్నాలుగేళ్ల బాలికపై సత్యారావు అనే స్కూల్ ప్యూన్తో పాటు నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు సదరు విద్యార్థుని నగ్నంగా ఫోటో తీసి బెదిరించిన స్కూల్ ప్యూన్ మరో ముగ్గురితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు గత నెల మూడు నుంచి ఇరవై మూడు వరకు ఇరవై రోజుల పాటు నలుగురు నిందితులు బాలికను గ్యాంగ్ రేప్ చేశారు నలుగురు మృగాళ్ల చేతిలో నలిగిన బాలిక మానసికంగా కుంగిపోయింది ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను ఏం జరిగిందని అడగడంతో అసలు విషయం వెల్లడైంది దీంతో సదరు నావీ అధికారి తన కూతురుతో కలిసి విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు స్కూల్ ప్యూన్ సత్యారావును అరెస్టు చేశారు బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు నలుగురు నిందితుల్లో ఒకరిని రిమాండ్కు తరలించగా మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు కేసును దిశ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు కాగా కేసులోని ప్రధాన నిందితుడు సత్యారావుపై గతంలోనూ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు